రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అట్లా ఏమి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము నిమ్మగడ్డ అనకాల ఉంటున్నాం. డబ్బులేం తీసుకోకుండా వాదిస్తాం. ఒక లాయరు మాట. పరామర్శించొచ్చారు. దైవ దర్శనాలు కూడా ఎక్కువైనాయి. ఎన్నాళ్ళగా లేనిది ఇప్పుడు మార్పేంటి? జగన్ ఒక్కడే కాదు, మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒక్కటయ్యారు. అందుకే నిమ్మగడ్డ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన గనక అధికారుల్ని తన వెంటది ఏకగ్రీవాల విషయంలో అంత లొల్లు ఎందుకు? మీడియా ప్రతిపక్షము ఎస్సిసి ముగ్గురు ఎదురుగుండా నుంచునున్నా కూడా ఏకగ్రీవాలేని అంటే అది అధికార పక్షపు సత్తా అవుతుంది. నాకు ఇక్కడ ఓటు వచ్చింది, ఇప్పుడు నేను ఇక్కడ ఓటు వేయడానికి నాకు అర్హత లేదు నువ్వెవరు చెప్పడానికి, నేను పోటీ చేయడానికి అర్హత లేదు నువ్వెవరు చెప్పడానికి, మరి కార్డు ఎందుకు? నాలుగు తీసుకో. చంద్రబాబు గారికి ఒక షాక్ ఇచ్చారా? నువ్వు నిష్పాక్షికంగా ఉన్నాననిపించడం కోసం చేసే దాంట్లోనే పాక్షికత కనబడు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కనుక ఆయనకి తెలియదా మేనిఫెస్టో విడుదల చేయకూడదని, లేదంటే ఇదేమన్నా ఒక పెద్ద డ్రామా? ఆయన మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఒక వైఎస్ గురించినో లేకపోతే ఇంకోటి ప్రభుత్వం గురించి మాట్లాడినటువంటి ఆయన సక్సెస్ అయిందే, సేమ్ టైం దానికి సహకరించింది తెలుగుదేశం అనే జనంలోకి వెళ్ళేది. ఒక కమిషనర్గా చేస్తున్నారా, ఒక రాజకీయ నాయకుడిగా చేస్తున్నారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ దొంగను చూపెడు, ఆయన చేసే ప్రతి చర్య దొంగను చూపెడుతుంది.